నా దగ్గర పైసలు లేవు కానీ విలువలు ఉన్నాయి, ఆ విలువలతోటే బతుకుతా అని చెప్పి చెప్పినటువంటి చేవెళ్ళ ఎమ్మెల్యే గారు ఈరోజు పార్టీ మారిండు అంటే మరి ఇప్పుడు విలువలు లేవు అని చెప్పి ఆయన్నే ఒప్పుకుంటున్నట్ల మనం అందరం ఆలోచన చేయాలి. అదేగాక మొన్నటికి మొన్న 3 రోజుల క్రితము వికారాబాదు లోపల జెడ్పీ బిల్డింగు అసంపూర్తిగా ఉన్నటువంటి జెడ్పీ బిల్డింగు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈయన పాల్గొన్నాడు. సరే పాపం అక్కడ జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు, ఇంకోరు ఆ పాలకవర్గము వాళ్ళ పుట్టతిప్పల గురించి వాళ్ళ పేర్లు రావాలా నేమ్ ప్లేట్ మీద అని చెప్పి వాళ్ళు తిప్పల పడతా ఉన్నారు. ఎందుకంటే వారం రోజుల లోపల వాళ్ళ టర్మ్ అయిపోతుంది, నేమ్ ప్లేట్ మీద మా పేరు రావాలని చెప్పి 2 రూములు కట్టి వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తే ఈయన అక్కడికి పోయి పార్టీ తరపున ఏదో కొట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తే రేపు పొద్దుననేమో తెల్లారి పొద్దుననేమో పేపర్లల్లా టీవీలల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్యన వాగ్వివాదం టీవీలలో పెద్ద చర్చలు, దాన్ని చూసి అవు మా యాదన్న చాలా కొట్లాడుతున్నాడు పార్టీ గురించి అని చెప్పి కార్యకర్తలు యాదన్నకు జరిగినటువంటి అవమానాన్ని ఖండించుడు, అవతల వాళ్ళు క్షమాపణలు చెప్పాలని చెప్పి చెప్పుడు సీన్ కట్ చేస్తే తెల్లారి మళ్ళ తెల్లారి పోయి రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల ఢిల్లీ లోపల కండువా మార్చుకున్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? కార్యకర్తలు మీ గురించి కొట్లాడితే వాళ్ళు ఆగం కావడమే కదా. మీరు ఏం చెప్పినారు, కేసీఆర్ గారి దయ వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయినా అని చెప్పి చెప్పినారు. కేసీఆర్ గారు చేవెళ్ళ నియోజకవర్గానికి చాలా నిధులు ఇచ్చిండు, మూసీ నది మీద ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిడ్జులు కావాలని చెప్పి నేను గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అడిగితే ఇవ్వలేరు కానీ కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పిండ్రు. 111 జీవో నేను రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు తీసేసిండ్రు అని కూడా చెప్పిండ్రు. డెవలప్మెంట్ చాలా అవుతున్నదని చెప్పి చెప్పిండ్రు. మనం కూడా చూస్తున్నాం, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 500,000 ఎకరం ఉన్నటువంటి భూమి 50 లక్షలకు పెరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడన్నా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా మనం చూస్తున్నాం? మొత్తం రియల్ ఎస్టేట్ అనేటటువంటిది మొత్తం నిద్రావస్థలు ఉన్నది, అమ్మేటోడు లేడు కొనేటోడు లేడు, ట్రాన్సాక్షన్స్ ఎక్కడ కూడా లేవు.